नमस्ते धार्मिक कार्मिक क्षेत्र राजन्न सिरिसिल्ल जिल्ला वार्तल समाहारं एसएस न्यूज की स्वागत वार्तलु केंद्र प्रभुत्वं प्रभुत्व बैंकुलनु निर्वीर्यं चेस्तुंदनी प्रणालिका संघं राष्ट्र उपाध्यक्षुलु बोयिनपल्लि विनोद कुमार अन्नारु ग्रामीण प्रजलकु सहकार संघाल वैपु उंटारा कॉर्पोरेट रंग संस्थल बैंक वैपु मोग्गु चूपुतारा आलोचिंचाल्सिन अवसरं उंदनी ముస్తాబాద్ मंडलं ఆవునూరులో विनोद कुमार अन्नारु ముస్తాబాద్ మండలం ఆవునూరులో 50 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన కేడిసిసి బ్యాంక్ నూతన భవనాన్ని టెస్కాప్ చైర్మన్ కొండూరి రవీంద్రరావు ప్రజా ప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. బ్యాంక్ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ప్రారంభోత్సవ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రైవేట్ రంగ బ్యాంకులను ప్రోత్సహిస్తుందని పేర్కొన్నారు. దీంతో వ్యాపార ఆధారిత కూలీలు వలసపాట పడుతున్నాయని వెల్లడించారు. సహకార బ్యాంకుల్లో డిపాజిట్లు చేసుకున్నట్లయితే మన పిల్లల భవిష్యత్తుతో పాటు బ్యాంకుల అభివృద్ధికి తోడ్పడుతుందన్నారు. వ్యాపార రంగంపై సమస్యలపై తీవ్రంగా ప్రతి ఒక్కరూ ఆలోచించాలన్నారు. రానున్న రోజుల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మరిన్ని బ్రాంచ్లను ప్రారంభిస్తూ రైతులకు అన్ని విధాల సేవలు అందించే విధంగా ప్రణాళికలు చేపడుతున్నట్లు టెస్కాప్ చైర్మన్ కొండూరి రవీంద్రరావు వెల్లడించారు. రైతులు ప్రజలు సహకార సంఘాలతో పాటు బ్యాంకులకు తమ ప్రోత్సాహాన్ని అందించాలని కోరారు. అనంతరం కోటి 60 లక్షల రూపాయల రుణాలను రైతులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ నేలకొండారణ రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షులు గడ్డం నర్సయ్య ఎంపీపీ జనగామ శరత్రావు జడ్పీడీసీ గుండం నర్సయ్య రైతు బంధు మండల అధ్యక్షులు కల్వకుంట్ల గోపాలరావు సెస్ డైరెక్టర్ సందు పట్లాంజిరెడ్డి సహకార సంఘాల చైర్మన్ తనేరు బాపురావు అన్నం రాజేందర్ రెడ్డి సర్పంచ్ బద్ది కళ్యాణి భానుచందర్ ఎంపీటీసీ సౌల్ల లలిత సర్పంచ్ లపోరం మండల కన్వీనర్ కలకొండ కిషన్రావు బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుల తోటాగయ్య జిల్లా బ్యాంకు సీఈఓ సత్యనారాయణరావు మండల ప్రజా ప్రతినిధులు నాయకులు రైతులు తదితరులు కలరు. నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే ఒకసారి మీరు ఏదైతే మాకు సహకారం అందించి మమ్మల్ని మా మీద నమ్మకంతో పనిచేసి మాకు ఈ స్థాయి కల్పించిందో ఇంకా మీకు మెరుగైన సేవలు అందించడానికి మేము ప్రయత్నం చేస్తాము. గౌరవనీయులు మన ముఖ్యమంత్రి వర్యులు మన ప్రభుత్వం ఇవాళ కేసీఆర్ గారి నేతృత్వంలో అదేవిధంగా కేటి రామారావు గారి మన వారి ఎమ్మెల్యేగా మన మంత్రిగా వారు మనకిస్తున్న సహకారంతో రైతాంగానికి గురించి ఆలోచించి పనిచేయాలనేది మా లక్ష్యం. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో కేవలం వ్యవసాయానికే కాకుండా వ్యవసాయ ఇతర వాళ్ళ అవసరాలను కూడా తీర్చడానికి వాళ్ళ లావాదేవీలతోని మా వాళ్ళకి అవసరం ఉంటే ఏ లావాదేవీలు అవసరం ఉంటే అవన్నీ చేయాలని కార్యక్రమం చేస్తాము. ఇవ్వాలని మేము ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం. 7500 రుణాలు ఖచ్చితంగా ఇవ్వాలని చేస్తూ ఉన్నాం. అంటే అటువంటి డిమాండ్ కూడా మా దగ్గర వస్తూ ఉన్నారు. కాకపోతే ఈ మధ్యకాలంలో డిపాజిట్లు తగ్గిపోయినాయి. తగ్గిపోయినాయి అంటే పెరుగుదలేవు, తగ్గలేదు. కానీ పోయిన సంవత్సరము అంతకన్నా ముందు సంవత్సరం ఏ రకంగానైతే పెరిగినాయో ఈ సంవత్సరం ఆశించిన ఫలితాలు రాలేదు డిపాజిట్. అది నాకు కూడా అర్థమైంది. భూమి విలువలు పెరిగిపోయినాయి, భూములు కొంటుంటా ఉన్నారు. ఇక్కడెక్కడ పైసలు పెట్టే బదులు ఈ మిత్తితోనే అచ్చేది లేదు సచ్చేది లేదు, భూమి మీద పైసలు పెట్టుబడి పెడితే భూమి ధర పెరుగుతూనే ఉంటుందని భూములు కొనుక్కుంటా ఉన్నారు. అది మంచి పనే చేస్తున్నారు, కానీ మేము కూడా ఇంట్రెస్ట్ కూడా ఎక్కువ ఇస్తున్నాం. ఇప్పుడు కమర్షియల్ బ్యాంకులు 5.5% వడ్డీ ఇస్తే మేము 7.75% మేము ఇంట్రెస్ట్ మనము ఇవ్వడం జరుగుతూ ఉంది. డిపాజిట్ మీద 2% ఎక్కువ ఇవ్వడం జరుగుతూ ఉన్నది. ఇతర బ్యాంకుల్లో మీరు దాచుకున్న ప్రయోజనం మన స్థానికంగా ప్రయోజనం ఉండదు. దాని ఆ డబ్బు ద్వారా మన బ్యాంకుల్లో దాచుకుంటే తిరిగి మళ్ళీ మన గ్రామీణ వాసులకు ఈ ప్రాంతం వాసులకే అది ఉపయోగపడుతుంది. కాబట్టి సహకార బ్యాంకుల్లో కొద్దిగా డిపాజిట్ పెంచే ప్రయత్నంలో స్థానికంగా ఇవాళ ఈ బ్రాంచ్ ఓపెనింగ్ అయింది. స్థానికంగా ఉన్న మా సోదరులందరికీ ఖాతాదారులకు మీ అందరికి కూడా విన్నపం, ఇది మన బ్యాంక్, ఎవరితో బ్యాంక్ కాదు. సహకారం అంటేనే సభ్యులతోనే స్థాపించబడ్డది. ప్రభుత్వ పర్యవేక్షణ ఉంటుంది కానీ మన సొంతది ఇది బ్యాంక్. మీరు సభ్యులే ఇలా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పోర్తుగల్ కానీ ముస్తాబాద్ కానీ దీని యజమానులు, ఈ బ్యాంక్ యజమానులు. ఆ సొసైటీలో మీరు అందరూ సభ్యులు, మీరే దీని యజమానులు అనేది మనం గుర్తించుకొని ఇది మన బ్యాంక్ అనే ఆలోచనతో పనిచేయవలసిన అవసరం ఉన్నది. ఇప్పుడు మీ కులముల చిట్టి ఎట్లయితే వేసుకుంటుందో ఇది అంతే. ఇది మనకి మన మన అన్ని కులాలకు సంబంధించిన ఒక సంస్థ. ఇది మన గ్రామంలో కులాల వారిగా ఊర్లో ఎన్ని చిట్టీలు వేసుకుంటారో అవి అన్ని కలిసి ఒక్క జాగాలో ఇది చేసుకున్నట్టు మనం చేసుకుంటున్నాం. మన అవసరాల కోసం ఇలా ఇది స్థాపించబడ్డది. గౌరవనీయులు ఇలా మోడీ గారు కూడా వచ్చారు. సోనియా గాంధీ ప్రభుత్వం మంచి పరిపాలన, బీజేపీ పార్టీ పరిపాలన పార్టీ అయినప్పుడు కూడా బీజేపీని మరిపించాడు మోడీ గారు. బీజేపీని మరిపించి మోడీ గారు పార్టీగానే మారింది.
ఎటు పోతున్నది ఈ దేశం కోఆపరేటివ్ వ్యవస్థకి కార్పొరేట్ వ్యవస్థకి ఈ రోజు ప్రజలు ఆలోచించవలసిన అవసరం ఉంది ఇవి రెండు సాధారణ ప్రజలకు ఎటు వైపు ఉంటారు సహకార సంఘాల వైపు ఉంటారా లేకపోతే గుత్తాధిపత్యం ఆర్థికంగా గుత్తాధిపత్యం అనేది కార్పొరేట్ వ్యవస్థ వైపు ఉంటారా అని తెలుసుకోవాలి అది సహకార ముఖ్యంగా పట్టణాల్లోపట పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు ఇలా ప్రైవేట్ బ్యాంకులలో మరి రుణ సౌకర్యాలు తీసుకుంటున్నారు అప్పులు తీసుకుంటున్నారు దాంట్లో ప్రభుత్వ బ్యాంకుల్ని నిర్వీర్యం చేసి ఇలా కోట్లాది రూపాయలు బడా పెట్టుబడిదారులకి అప్పులిచ్చి వాడు కట్టకపోతే కూడా మాఫీ చేసారు ఎన్ని 12 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడిదారులు కట్టలేరు అని చెప్తే కేంద్ర ప్రభుత్వం మాఫీ చేసింది మనకు 100 రూపాయలు మాఫీ చేయాలంటే మీ రాష్ట్ర ప్రభుత్వం చూసుకోవాలి అని చెప్పి మనపైన నూకిస్తున్నది కేంద్ర ప్రభుత్వం ఈ ఆవులూరు గ్రామ ప్రజల్ని ఈ చుట్టుపక్కల ఉన్న 5 గ్రామాల ప్రజల్ని వేడుకున్నారు మీరు బ్యాంక్ డిపాజిట్ ఇక్కడ చేయండి చాలా గొప్ప మాట చెప్పారు రవీందర్రావు గారు ఇక్కడ ఉన్నటువంటి రైతులు వాళ్ళ సొమ్మును బ్యాంకులో దాచుకుంటే ఎవరైనా ఈ ప్రాంతం పిల్లగాండు వ్యాపారాలు పెట్టుకోవాలంటే ఇక్కడనే ఆ పైసలు ఉపయోగపడతాయి ఈ పైసలు పోవు అని చెప్పారు మిత్రులారా పత్రికా విలేకరులారా మిగతా మీ అందరూ కూడా చెప్తున్నాను ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకులు ప్రభుత్వ రంగ బ్యాంకులు 18% రుణ సౌకర్యాలు గ్రామ వ్యవసాయానికి ఇవ్వాలని చెప్పి కండిషన్ ఉల్టా అయిపోయింది గ్రామంలో దాచుకున్నటువంటి డిపాజిట్లు బొంబాయి నగరానికి హైదరాబాద్ కి కలకత్తాకి బెంగళూరుకి ఢిల్లీకి పోతే అక్కడ పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు ఆ పైసలు తీసుకుంటారు మన డిపాజిట్లు మన బ్యాంకు మనం పెట్టుకున్నటువంటి ఈ బ్యాంక్ కాదు వేరే బ్యాంకులు పెట్టుకుంటే పైసలన్నీ కూడా వేరే దగ్గర పోతున్నాయి ఏం చెప్తారు బ్యాంకు వాళ్ళు ఏమంటే వడ్డీ కడతాడు మాకు అని అంటారు కానీ సహకార బ్యాంకు లోపల మనం ఇక్కడ పెట్టుకునేటువంటి డిపాజిట్లు మనం పెట్టుకుంటే వారు చెప్పారు సత్యనారాయణరావు గారు వడ్డీ కూడా మేమే ఎక్కువ ఇస్తున్నాం అన్నారు ఆ బ్యాంకుల కంటే వడ్డీ మన దగ్గరనే ఎక్కువ ఇస్తున్నారు మరి మన పైసలు దీంట్లో దాచుకుంటే మరి ఈ ఊళ్ళో ఎవడైనా కోళ్ల ఫామ్ పెట్టుకుంటాడు లేకపోతే ఒక దుకాణం పెట్టుకుంటారు ఒక ట్రాక్టర్ కొనుక్కుంటారు ఒక హార్వెస్టర్ కొనుక్కుంటారు నేను సహకార సంఘానికి అంటే కోఆపరేటివ్ మూమెంట్ వర్సెస్ కార్పొరేట్ మూమెంట్ కోఆపరేటివ్ మూమెంట్ ఈ రోజు చాలా ఆవశ్యకత ఉన్నది చాదృశోశాత్తు ఎవరైనా చనిపోతే కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో పడిపోదని చెప్పి రైతు బీమా ఇచ్చినాం తర్వాత కొనడం ఇబ్బంది అవుతుందంటే ఈ దేశం ఎక్కడ ఎవడు కొనడు ఒక మనమే కొంటాను అది ఇచ్చినాం ఈ సహకారం ఈ చిన్న సన్నకార రైతులు ఉన్నారు కాబట్టి చిన్న సన్నకార రైతుల సమస్యల్ని పరిష్కారం చేసేది కోఆపరేటివ్ మూమెంట్ కాబట్టి ఇలా కేంద్ర ప్రభుత్వము కార్పొరేట్ పెత్తందారులకి ఇచ్చేటువంటి గొప్ప అవకాశాల్ని ఈసమైన గ్రామీణ ప్రాంత ప్రజలకి మరి ఈ సహకార సంఘాల ద్వారా సహాయం చేయాలని చెప్పి నేను ఇవాళ బ్యాంక్ ఓపెనింగ్ జరిగిన సందర్భంలో కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా ఒక రాజకీయంగా ఒక బాధ్యతాయుతమైనటువంటి పౌరుడిగా నేను కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను వ్యవసాయం పట్ల చాలా గొప్పగా ఆలోచించే మేధావి వర్గాన్ని నేను కోరుతున్నాను గ్రామీణ ప్రాంతాల్లో రైతులు వలస పోవడం ఆపాలి జిల్లా కేంద్రంలో రోజు రోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యల నివారణకు నూతనంగా ఏర్పాటు చేసిన ఆటోమేటిక్ ట్రాఫిక్ సిగ్నల్స్ ను రాష్ట్ర పవర్లూమ్ అండ్ టెక్స్టైల్ కార్పొరేషన్ చైర్మన్ గూడూరి ప్రవీణ్, గ్రంథాలయ చైర్మన్ ఆకునూరి శంకరయ్య, మున్సిపల్ చైర్పర్సన్ జీతం కళాచక్రపాణిలతో కలిసి జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ అఖిల్ మాట్లాడుతూ, రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంగా ఏర్పాటైన నాటి నుంచి అధిక వాహనాల రాకపోకలు, రద్దీ కారణంగా జరుగుతున్న ప్రమాదాలను దృష్టిలో పెట్టుకుని సిరిసిల్ల పట్టణంలో పోలీస్ శాఖ ట్రాఫిక్ సిగ్నల్స్ ను ఏర్పాటుకు మున్సిపల్ శాఖకి ప్రతిపాదించగా మున్సిపల్ శాఖ వారు నేతన్న చౌరస్తా వద్ద
ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లా పోలీస్ శాఖ తరపున మున్సిపల్ అధికారులకు కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. ఈ సిగ్నల్స్ వలన ప్రమాదాలను నియంత్రించవచ్చని, ట్రాఫిక్ రెగ్యులరైజేషన్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ కు ఉపయోగపడుతుందని తెలిపారు. ఒక సిగ్నల్స్ ఏర్పాటు వల్ల 10 మంది ట్రాఫిక్ కానిస్టేబుల్ డ్యూటీకి సమానంగా ఉంటుంది. ట్రాఫిక్ సిగ్నల్ ఏర్పాటు వల్ల ప్రమాదాల నివారణ, అధిక వేగంగా ప్రయాణం చేసే వారిని నియంత్రణ చేయవచ్చు అన్నారు. ట్రాఫిక్ సిగ్నల్ ఏర్పాటుతో పట్టణంలో ట్రాఫిక్ సమస్యలు తీరుతాయన్నారు. గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చే వాహనదారులు, పాదచారులకు ఆటోమేటిక్ ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థపై అవగాహన కల్పిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ విశ్వప్రసాద్, మున్సిపల్ కమిషనర్ సమయ్య, తహసీల్దార్ విజయ్, మున్సిపల్ వైస్ చైర్మన్ మంచు శ్రీనివాస్, సీఏలు అనిల్ కుమార్, ఉపేందర్, లీడ్ స్పేస్ కంపెనీ అధికారి మురళి, ట్రాఫిక్ ఎస్ఐ రాజు, కౌన్సిలర్లు పాల్గొన్నారు. మరి ఎందుకంటే ప్రజలకు మరి అవగాహన కార్యక్రమం మన జిల్లా ఎస్పీ గారి ఆధ్వర్యంలో, పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో కూడా ప్రజలకు అవగాహన తెలపాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఇది ప్రోగ్రామ్కి సిగ్నల్ పెట్టడం సమావేశంకి వచ్చి మన మున్సిపల్ చైర్పర్సన్ మేడం, మన లైబ్రరీ చైర్పర్సన్, నెక్స్ట్ గుడూరు ప్రవీణ్ గారు, ఇంకా అందరు ఇక్కడ వచ్చి అందరికీ హృదయపూర్వక నమస్కారం. ప్రెస్ మిత్రులకు కూడా ఇప్పుడు ఇక్కడ అంటే ఒక పట్టణంకి మనం డెవలప్మెంట్ అవుతుంది అంటే ఎట్లా తెలిసిపోతుంది అంటే అక్కడ ట్రాఫిక్ ఇంక్రీజ్ అయితే అంటే డెవలప్ అదే పట్టణం డెవలప్ అవుతుంది. ఇప్పుడు సిరిసిల్ల అంటే ఇప్పటి చూస్తే అంటే చాలా ట్రాఫిక్ ఉన్నాయి ఇక్కడ. సో దానికి మనం ఒక ఆర్ఎస్ఐ ట్రాఫిక్ కూడా ఆల్రెడీ ఇచ్చాము గవర్నమెంట్కి. ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కూడా అడిగేకుండా గవర్నమెంట్ అది శాంక్షన్ కూడా చేసింది. మేబీ నెక్స్ట్ 1 ఇయర్లో ఒక పోలీస్ స్టేషన్ కూడా ఏర్పాటు చేస్తాము మనం. సో దానికోసం మనం ఈ ట్రాఫిక్ కొంచెం స్లోలో తీసుకోవడానికి మనం ఇక్కడ సిగ్నల్ ఏర్పాటు చేసాము. సో సిగ్నల్ అందరూ ఇది సిగ్నల్ ఫాలో చేయాలి. సిగ్నల్స్ ఫాలో చేస్తే యాక్సిడెంట్స్ డిక్రీజ్ అవుతుంది. మన ఏంటి అంటే ఇప్పుడు సిగ్నల్లో ఇది గ్రీన్ ఉంటుంది, రెడ్ ఉంటుంది, బట్ ఇక్కడ ఏం వెహికల్స్ ఉండదు. మనం ఏం చేయాలి అంటే ఆపాలి. మనం అక్కడ ఉండాలి, గ్రీన్ ఉన్న వరకు ఉండాలి. మనం ఏం చేస్తామంటే పోతాము, సడన్గా ఆపోజిట్ సైడ్ నుండి వెహికల్ వస్తుంది, అప్పుడప్పుడు సిగ్నల్ ఆఫ్ ఉంటుంది, అప్పుడు మనం చూసి పోవాలి. ఎందుకంటే ఒక సిగ్నల్లో ఇది ఒక చొరస్తాలో సిగ్నల్ ఉంటే ట్రాఫిక్ కంట్రోల్ అవుతుంది. సో దయచేసి అందరూ ఈ సిగ్నల్ ఫాలో చేయండి. ఇది కాకుండా ఇప్పుడు అంటే మీ కరీంనగర్ సిరిసిల్ల అంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లాకి ఒక భాగం. మీరు కరీంనగర్ పట్టణంలో పోతే ఆల్మోస్ట్ 80% ఇప్పుడు కూడా అదే కమలాసన్ సార్ చాలా అంటే ఫోకస్ చేశారు హెల్మెట్ పైన. ఇప్పుడు కూడా సార్ పోయిన తర్వాత కూడా ఇప్పుడు కూడా 80% జనాలు మీరు చూస్తే వాళ్ళ హెల్మెట్తో ఉంటారు. మన సిరిసిల్లలో ఇక్కడ నేను ఎప్పుడు చూస్తే ఆల్మోస్ట్ 80% వాళ్ళు లేకుండా ఉంటారు. 20% 10% ఉంటారు. హెల్మెట్ అంటే మీ సేఫ్టీ కోసం మనం మీకు ఆపి చలాన్ చేస్తాము, లేకపోతే మీకు కొంచెం అవగాహన చేస్తాము. అది దానికి మీ సేఫ్టీ కోసం, మీ కుటుంబం సేఫ్టీ కోసం. ఒక ఫ్యామిలీలో ఒక బ్రేట్ అర్నర్ ఉంటారు. ఒక ఫ్యామిలీ ఫార్ ఉదాహరణలో ఒక ఫ్యామిలీ ఉంది. ఫ్యామిలీలో 4 మెంబర్స్ ఉన్నారు, హస్బెండ్, వైఫ్, వాళ్ళ అమ్మ నాన్న, ఇద్దరు పిల్లలు. ఆ హస్బెండ్ మాత్రమే బయట పని చేసి సంపాదించి ఇల్లు వచ్చి అన్నం పెడతారు. అతనికి ఈరోజు లేకపోతే రేపు యాక్సిడెంట్ అవుతుంది, అతను చనిపోతారు. ఆ ఫ్యామిలీ ఎవరు చూసుకోవాలి? ఆ పిల్లలు ఎవరు చూసుకోవాలి? అమ్మ నాన్న ఎవరు చూసుకోవాలి? మొత్తం కుటుంబం ఒక జనరేషన్ వెనకపోతుంది. మన మొత్తం పరిస్థితి ఖరాబ్ అవుతుంది. సో మీ అందరు హెల్మెట్ ఉంటే మనకి హ్యాండ్ ఫ్రాక్చర్, లెగ్ ఫ్రాక్చర్ కావచ్చు, బట్ హెండ్ ఇంజరీ కాదు. హెండ్ ఇంజరీ అయితే కూడా చిన్నది ఉండొచ్చు, అది కోమాలో పోదు, మీరు యాక్సిడెంట్ లాంటివి చనిపోదు. సో దయచేసి అందరు హెల్మెట్ వేసుకొని బయట రావాలి. ఇది కాకుండా ఒక చిన్న మెసేజ్ అందరు వాట్సాప్లో వైరల్ చేస్తున్నారు, అది ఫేక్ మెసేజ్. అది మున్సిపాలిటీలో అవసరం లేదు, సుప్రీంకోర్టు ఖారీ చేసింది, మున్సిపల్ ఏరియాలో, పట్టణం ఏరియాలో హెల్మెట్ అవసరం లేదు, విలేజెస్లో అవసరం లేదు, జస్ట్ హైవేస్లో అవసరం ఉంది హెల్మెట్. అట్లయినా ఏం లేదు, మీరు 2-వీలర్లో ఉన్నప్పుడు మీకు 100% హెల్మెట్ ఉండాలి. సో ప్లీజ్ వేర్ హెల్మెట్. మీ హెల్త్కి, మీ సేఫ్టీకి మీరు కొంచెం దృష్టి తీసుకొని మీరు సేఫ్ చేయండి. హనుమాన్ జయంతి సందర్భంగా బండి సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హిందూ ఏక్తా యాత్రకు వేలాది మంది హిందూ బంధువులు తరలి రావాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప్ రామకృష్ణ పిలుపునిచ్చారు. ఈరోజు తంగళ్లపల్లిలో ఏర్పాటు చేస్తున్న మీడియా సమావేశంలో ప్రతాప్ రామకృష్ణ మాట్లాడుతూ హనుమాన్ జయంతిని పురస్కరించుకుని జిల్లాలో చేపట్టే హిందూ ఏక్తా యాత్రను విజయవంతం చేయాలని కోరారు. ఎర్రజెండా, వామపక్ష, ఇతర పార్టీలు హిందుత్వాన్ని విమర్శలు చేస్తూ రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు సురుగు వెంకట్, జిల్లా ప్రధాన కార్యదర్శులు రెడ్డబోయిన గోపి, రేగుల మల్లికార్జున్, వేమునవాడ ఎంపీపీ బండా మలేశం, మండల ప్రధాన కార్యదర్శి సంధి వేణు, రాజు యాదవ్,
కోలా ఆంజనేయులు మహిళా మోర్చా అధ్యక్షురాలు కోడం భవిత ఓబీసీ మోర్చా మండల అధ్యక్షులు ఖాళీ చరణ్ దళిత మోర్చా మండల అధ్యక్షులు సిరిసిల్ల వంశీ తదితరులు పాల్గొన్నారు అనేకతను పక్క పెట్టడానికి హిందువుల చైతన్యం నింపడానికి ఆ యాత్ర ఏ రకంగా పనిచేసిందో మన అందరికీ తెలుసు కేవలం హిందూ ఏకతా యాత్రతోనే విపరీత అభిమాన బడి సంజయ్ గారు సంపాదించుకోవడం జరిగింది ప్రత్యేకంగా దేశంలో జరిగే పరిస్థితులు చూసినట్టయితే మనం మరి రాజకీయాలకు అతీతంగా చేసినా మేము చెప్పిన ఊహన సూడ సెంట్రల్ పార్టీ నమ్మే పరిస్థితి హిందూ ధర్మకు హిందూ దేవతలకు హిందూ సాంస్కృతిక సాంప్రదాయ వ్యతిరేకంగా మాట్లాడడం కమ్యూనిస్ట్ కానీ లేకపోతే సూడో సెక్యులర్ పార్టీ కానీ ఫ్యాషన్గా మారిపోయింది దేశం మరి దీన్ని ప్రజలకు వివరించడం కోసం ఒక లక్ష మందితోని 14వ తారీఖు నాడు ఏదైతే ఎక్తా ర్యాలీ ఉందో దాంట్లో ఆ పెద్ద ఎత్తున పాల్గొనాల్సింది కూడా మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం దాదాపు ఈ జిల్లా నుంచి కూడా 10,000 దగ్గర కూడా ప్రయత్నం చేస్తాం మరి చాలామంది యువకులకు కూడా చెప్తా ఉన్నారు ధర్మ వేరు మతం వేరు సాంస్కృతిక సాంప్రదాయాలు హిందూ ధర్మం ప్రాశస్తుంది భగవంతుని వేరుగా చూస్తూ ఉన్నాం ధర్మాన్ని వేరుగా చూస్తూ ఉన్నాం సాంప్రదాయాలు వేరుగా చూస్తూ ఉన్నాం మరి వీటన్నిటితో నీ ముడిపడకుండా కేవలం భగవంతుని నామస్మరణతోనే హిందూ ధర్మం బ్రతుకుతుంది అనుకుంటే చాలా పొరపాటు ప్రత్యేక మహిళలకు యువకులకు కూడా చెప్తా ఉన్నాం ఈ దేశం ఏమైపోయినా పర్వాలేదు మా కుటుంబాలు సుఖంగా ఉండాలి మేము సంతోషంగా ఉండేది అలానే మనస్తత్వం హిందువులకి మరి దాన్ని పక్కన జరుగుదాం ఈ యాత్ర నిజంగా కూడా తెలంగాణ రాష్ట్రంలో ఒక కనువిప్పు కావాలి ఈ యాత్రతో తెలంగాణ ఉన్న హిందువులందరూ కూడా ఏకం కావాలి భారతీయ జనతా పార్టీ ఎన్ని విమర్శించినా చేసినా హిందూ ధర్మం కోసం ఈ హిందూ సాంప్రదాయాల కోసం ఈ దేశ రక్షణ కోసం మేము ప్రయత్నం చేస్తాం ఇలాగ మన కర్ణాటక ఎన్నికలు చూస్తే పాపులర్ ఫ్రంట్ ఆఫ్ పిఎఫ్ఐతో బజరంగ దళం కొలుస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం మైనార్టీలో గుజ్జకి 70 సంవత్సరాలు చేస్తూ ఉన్నారు ఇప్పటికి అదే నాలుగుతూ ఉన్నారు మరి కాశ్మీర్ ఫైల్స్ చూసిన తర్వాత కేరళ స్టోరీ చూసిన తర్వాత కూడా హిందువులలో ఈ భావన పట్ల హిందూ ధర్మం పట్ల అవగాహన పెరగకపోతే ఈ భారతదేశాన్ని ప్రజాస్వామ్యాన్ని ఏ భగవంతుడు రక్షించలేని పరిస్థితి యువకులు కూడా చెప్తా ఉన్నాం దయచేసి పెద్ద ఎత్తున అటెండ్ అయితే ఒక్కసారి మన శక్తిని చాడదాం చాలా వరకు చెప్తూ ఉన్నాం కులాలు ఉంటే కడప లోపల కడప దాటితే అందరూ హిందువులు భారతదేశంలో హిందూ మతం మెజారిటీగా ఉన్నంత వరకే ప్రజాస్వామ్యం అనగడ ఏ మాత్రం పర్సంటేజ్ మైనార్టీలో జరిగినా ప్రజాస్వామ్యం ఉండదు కాశ్మీర్ చూసిన తర్వాత కేరళ చూసిన తర్వాత హైదరాబాద్ ఓల్డ్ సిటీ చూసిన తర్వాత ప్రజాస్వామ్యం ఎక్కడుందో చెప్పండి హిందువులు ఎక్కువ మెజారిటీగా ఉన్న ప్రదేశాల్లో ప్రజాస్వామ్యం ఉంటుంది ఎక్కడికి ఉంటుంది ఎక్కడైతే మెజారిటీ తగ్గుతూ ఉందో అక్కడ అప్రజాస్వామికంగా నియంతృత్వం పెరుగుతూ ఉంది అధికారంలో ఉన్న పార్టీలు కేవలం ఓట్ల కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాయి ఆ ఓట్ల రాజకీయాల కోసం భారతీయ జనతా పార్టీ బాగులాడలేదు భారతీయ జనతా పార్టీ పుట్టినాడు జరిసనుకున్నా కానీ దేశీ దేశ రక్షణ కోసమే పనిచేస్తూ ఉన్నాం కనుక పెద్ద ఎత్తున పాల్గొనాల్సిందిగా దాదాపు ఇంట్లోకి వెళ్ళి కూడా యువకులు మహిళలు కూడా చాలామంది కోరుతూ ఉన్నాం ఆ యాత్రలో మనందరం పాల్గొని కూడా ఒక్కసారి మరొకసారి మన జిల్లా సత్తా ఎదురు చూసిన కనుక అందరూ పాల్గొనే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం గంభీరావుపేట మండల కేంద్రంలో 650,000తో నూతనంగా నిర్మిస్తున్న యాదవ్ సంఘం భవనానికి మరియు లింగనపేటలో 500,000తో ముద్రా సంఘ భవనానికి నాస్కాబ్ చైర్మన్ కొండూరు రవీంద్రరావు భూమి పూజ చేశారు గంభీరావుపేట మండల కేంద్రంలోని గంగమ్మ దేవాలయంలో 6.5 లక్షలతో భవన నిర్మాణం చేపడుతుండగా నాస్కాబ్ చైర్మన్ కొండూరు రవీంద్రరావు భూమి పూజ చేశారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ వంగ కరుణ సురేందర్ రెడ్డి జెడ్పీడీసీ కొమిరిశెట్టి విజయలక్ష్మణ్ వైస్ ఎంపీపీ దోసల లతారాజు జెడ్పీ కాప్షన్ హైమద్ సెస్ డైరెక్టర్ నారాయణరావు టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు వెంకటస్వామి పట్టణ శాఖ అధ్యక్షులు వెంకట్ నాయకులు డాక్టర్ రాజారాం రామాంజనేయులు దయాకరావు లింగం యాదవ్ కరువరి శంకర్ గంధటపురాజు చెవుల మలేశం పిట్ల శ్రీమతి పాపగారి శ్రీనివాస్ గౌడ్ రెడ్డి మల్ల రాజనర్సు ధనరాజ్ రాజనర్సు ఎంఏ వహీద్ మైసయ్య బానర్స్ మధు యాదవ స్థానిక ఎస్ఏ మహేష్ సంఘం నాయకులు గంగపుత్ర నాయకులు పాల్గొన్నారు మరోవైపు గంభీరావుపేట మండలంలోని లింగనపేట గ్రామంలో ముద్రాజ్ కళ్యాణ మండపానికి నాస్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్ భూమి పూజ చేశారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ వంగాకరణ సురేందర్ రెడ్డి జెడ్పీటీసీ కొమిరిశెట్టి విజయలక్ష్మణ్ సెస్ డైరెక్టర్ నారాయణరావు రాష్ట్ర మహాసభ ఉపాధ్యక్షులు పర్ష హనుమాన్లు గ్రామ సర్పంచ్ చైతన్య వెంకటరావు ఎంపీటీసీ బిందా కృష్ణమూర్తి ఉప సర్పంచ్ దుబాసరాజు రాజారాం దయాకరావు రామాంజనేయులు చెవుల మల్లేశం చారి లింగన్నపేట ముద్రా సంఘ నాయకులు పరశురాములు నారాయణ
ఆంజనేయులు బాబు, రాజ్యం, దేవయ్య, శ్రీనివాస్, ఎల్లయ్య, పోచయ్య, ముదిరా సంఘ నాయకులు పాల్గొన్నారు. కేటి రామారావు గారి సహకారంతో రెండు సంఘాలకు ఇవాళ గంగపుత్ర సంఘం అదేవిధంగా యాదవ సంఘానికి వారి అవసరాల మేరకు ఇక్కడ యాదవ సంఘం నిర్మాణానికి ఒక 5 లక్షలు అదేవిధంగా ఈ 5 లక్షలతో పాటు స్థానిక ఎంపీటీసీ మా సోదరులు భాగ్య దేవేందర్ గారు ఒక బోర్ 150,000 రూపాయలు ఇచ్చి బోర్ వేపించడం గంగపుత్ర సంఘానికి ఉన్న గుడిని దాన్ని కొద్దిగా పండగలకు అనువుగా లేదు స్థలం కాబట్టి మంత్రి గారిని అడిగితే ఒక 6.5 లక్షల రూపాయలు ఇచ్చి ఆ గుడి విస్తీర్ణం ఇంకా పెంచడానికి పండుగలప్పుడు బోనాలప్పుడు చుట్టూ గుడి చుట్టూ తిరగటానికి వసతి కల్పించడానికి 6.5 లక్షల రూపాయలు ఇచ్చి అక్కడ ఒక కార్యక్రమం ఇవాళ చేసుకోవడం జరుగుతూ ఉంది. శంకుస్థాపన అక్కడ ఇక్కడ చేసుకోవడం జరిగింది. నాతో పాటు గౌరవ స్థానిక సర్పంచ్ గారు, ఎంపీపీ గారు, ఎంపీటీసీ గారు, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు అందరూ, పార్టీ పెద్దలందరూ మొత్తం అందరం కలిసి కార్యక్రమం చేస్తాం. దీంతోపాటు ఇప్పుడే వస్తూ సర్పంచ్ గారు ఆ చెరువులోకి గ్రామం నుండి వచ్చే మోరి నీళ్ళు ఏవైతే ఉన్నాయో దాన్ని మలపటానికి మన అహ్మద్ గారు ZPTC గారి నిధులను ఉండి 2 లక్షల రూపాయలు ఇచ్చి దాన్ని ఆ నీళ్లను డైవర్ట్ చేయడానికి ఒక కార్యక్రమం కూడా చేపట్టడం జరుగుతుంది. ఇప్పుడే వస్తూ సర్పంచ్ గారు మేమందరం కూడా ఆడ కలిసి మాట్లాడి ఈ కార్యక్రమం చేసుకుంటాం. చాలా సంఘాలకు ఇంకా ఇక్కడ డబ్బులు కూడా ఇవ్వడం జరిగింది. ఇవాళ ఈ 2 సంఘాలతో పాటు ఇంకా ఈ వచ్చే వారంలో దోసలగూడెం, బరగెలగూడెం, రెడ్డి సంఘం, వేరే ఎస్సీ కాలనీలో ఇంకా వేరే ఇవన్నీ కార్యక్రమాలు కూడా చేసుకోవడం జరిగింది. గత 2 సంవత్సరాల నుంచి కోవిడ్ సమయంలో పనులన్నీ కూడా ఆగిపోయినాయి కాబట్టి అసంపూర్తిగా మిగిలిన పనులన్నీ కూడా పూర్తి చేయాలనే ఒక ఆలోచనతో ఇవాళ ఈ కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతూ ఉంది. అన్ని గ్రామాల్లో పని ఏవైతే మొదలుపెట్టి అసంపూర్తిగా మిగిలిన కార్యక్రమాలు అన్నింటినీ కూడా పూర్తి చేయాలని మంత్రి గారి ఆదేశం. నిన్న ఉన్న ఒక 5-6 గ్రామాల్లో గ్రామ ప్రగతి భవన్లు ఎక్కడైతే నిర్మాణం కాలేదో అవిటికి కూడా టెండర్లు పిలిచి ఆ కార్యక్రమాలు కూడా పూర్తి చేయడానికి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని ఆల్రెడీ ప్రాసెస్ మొదలైంది అనే విషయం కూడా ఇక్కడ చెప్పుకోవాలి. ఎంత కష్టం ఉన్నా ఎంత ఇబ్బంది ఉన్నా ఇవాళ రోజు వర్షాలకు మొత్తం యావత్ తెలంగాణ రైతాంగం అత్తలాకుతలమై ఇబ్బందులు ఎదురవుతున్నా వాళ్లను దృష్టిలో పెట్టుకొని ఎకరాకి నష్టపోయిన వాళ్ళకు 10,000 రూపాయలు ఇవ్వడానికి ప్రభుత్వం ఒక ఆలోచనతోని ఆల్రెడీ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతూనే ఈ కార్యక్రమాలన్నీ కూడా మౌలిక సదుపాయాల విషయంలో ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా ఇవన్నింటినీ కూడా పూర్తి చేస్తాను. ఇది ఎందుకు చెప్తా ఉన్నానంటే ఒక సంకల్పంతో ఒక ఆలోచనతోని పనిచేస్తుంది ప్రభుత్వం. మొన్ననే మనందరికీ తెలుసు మన గౌరవనీయులు సర్పంచ్ గారి నేతృత్వంలో కేటీఆర్ గారి వారి ఆశీర్వాదంతో వీరికి ఇచ్చిన సపోర్ట్తో గంభీరావుపేట మేజర్ గ్రామ పంచాయతీ ఇండియాలోనే ఒక గుర్తింపు పొందిన తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని జూనియర్ పంచాయతీ కార్యదర్శులు నేటి నుండి జిల్లా కేంద్రంలో నిరవధిక సమ్మె ప్రారంభించారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శులు తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మండలాల వారీగా నిరవధిక సమ్మె 11 రోజులుగా నిర్వహిస్తుండగా నేటి నుండి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ముందు టెంట్ వేసుకుని నిరవధిక సమ్మెకు దిగారు. గ్రామ పంచాయతీ కార్యదర్శులుగా నియామకమైన 4 ఏళ్లు పూర్తయినా ఇప్పటి వరకు తమను పర్మినెంట్ చేయలేదని దీంతో ప్రభుత్వం నుండి వచ్చే బెనిఫిట్స్ పొందలేకపోతున్నామన్నారు. తమను రెగ్యులరైజేషన్ చేయాలని, పిఎఫ్ ఏపీఎఫ్ సౌకర్యాలు కల్పించాలని వారు డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన జూనియర్ పంచాయతీ కార్యదర్శులు మరియు అవుట్సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శుల సమ్మె ఈరోజుతో 11వ రోజు చేరింది. నిన్నటి వరకు మండలాలుగా డివిజన్ల వారీగా సాగిన సమ్మె ఈరోజు జిల్లా కేంద్రానికి తరలించినాము.
ఇప్పటివరకైనా ప్రభుత్వం వారు మేల్కొని మా డిమాండ్లను నెరవేర్చి మా సమ్మె తొందరగా ముగించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. 2 సంవత్సరాల సర్వీస్తోని ప్రొబేషన్ డిక్లేర్ చేయాలి, ఓపీఎస్లను జేపీఎస్లుగా కన్వర్ట్ చేయాలి, మరణించిన మా మిత్రుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ప్రకటించాలి, వాళ్ళ కుటుంబం నుంచి ఒకరికి కారుణ్య నియామకాలు ప్రకటించాలని చెప్పి మా డిమాండ్. ఈ ప్రధానమైన మా డిమాండ్. ఓపీఎస్లను వెంటనే రెగ్యులరైజ్ చేయాలని మా ఫస్ట్ డిమాండ్. మళ్ళీ తర్వాత పంచాయతీ సెక్రటరీలలో దాదాపు 42 మంది దాకా వాళ్ళంతా చనిపోయారు. వాళ్ళందరికీ ఇప్పుడు ఏం సహాయం ఎవరు అందించలేదు. మేమే 100-200 వేసుకొని వాళ్ళందరికీ సహాయం అందించాము. వెంటనే వాళ్ళ కుటుంబాలకు కూడా ఏదైనా ఒక సహాయం చేయాలని ఆర్టీసీ బస్సుల్లో సురక్షితంగా ప్రయాణించాలని, బస్సు రూట్లను ప్రజలే కాపాడుకోవాలని ఎల్లారెడ్డిపేట జడ్పీటీసీ సభ్యులు చీటి లక్ష్మణరావు అన్నారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ప్రయాణ ప్రాంగణంలో సిరిసిల్ల డిపోకు చెందిన టీఎస్ఆర్టీసీ బస్సును ఎల్లారెడ్డిపేట జడ్పీటీసీ సభ్యులు చీటి లక్ష్మణరావు, ఎల్లారెడ్డిపేట ఉప సర్పంచ్ ఒగ్గు రజిత బాలరాజు యాదవ్లు కలిసి రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ సభ్యులు చీటి లక్ష్మణరావు మాట్లాడుతూ, ఎల్లారెడ్డిపేట వ్యాపారులు ప్రజలు బండలింగంపల్లి ముస్తాబాద్ మీదుగా సిద్దిపేటకు చేరుకొని అక్కడి నుండి హైదరాబాద్, యాదగిరిగుట్ట, కొమురవెల్లి తదితర ప్రాంతాలకు ప్రతిరోజు ప్రయాణించవచ్చునని, ఈ రూటు వల్ల సిరిసిల్ల కంటే 20 కిలోమీటర్ల దూరం తగ్గడమే కాకుండా సమయం కూడా ఆదా అవుతుందని ఆయన గుర్తు చేశారు. ఈ రూట్లో ఆర్టీసీ అధికారులు పెట్టే టార్గెట్ ను సాధించడానికి ప్రజలు ఆర్టీసీ బస్సులోనే ప్రయాణించి సహకరించాలని ఆయన కోరారు. ఎల్లారెడ్డిపేట, నారాయణపురం, బండలింగంపల్లి గ్రామ ప్రజల విజ్ఞప్తి మేరకు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కు ఈ రూట్లో బస్సు గురించి విజ్ఞప్తి చేయగా వెంటనే స్పందించి ఆర్టీసీ అధికారులను ఆదేశించడంతో రూట్ సర్వే జరిపి ఆర్టీసీ అధికారులు వెంటనే బస్సును సోమవారం ప్రారంభించడానికి సహకరించినందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు ఆయన. ఈ కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ కొండా రమేష్ గౌడ్, సర్పంచ్ ముక్కా శంకర్, ఆర్టీసీ సేఫ్టీ వార్డెన్ ఎల్పీ రామ్, బీఆర్ఎస్ పార్టీ పట్టణాధ్యక్షులు బండారి బాలరెడ్డి, వార్డు సభ్యులు నేలకంటి దేవేందర్, పందిల శ్రీనివాస్ గౌడ్, ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు భూక్యా సీత్యానాయక్, మేఘి నర్సయ్య, నంది కిషన్, బీఆర్ఎస్ పార్టీ కొండాపురం అధ్యక్షులు దేవారెడ్డి, నాయకులు బందారపు బాలరెడ్డి, అఫ్జల్ బాయి, ఎలగందుల బాబు, నూకల శ్రీనివాస్ యాదవ్, బీజేపీ పార్టీ నాయకులు బందారపు లక్ష్మారెడ్డి శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు వంగ గిరిధర్ రెడ్డి, బానోతు రాజు నాయక్, గంగారాజు సార్, ఎలగందుల దేవరాజు తదితరులు పాల్గొన్నారు. మండల కేంద్రం నుంచి ఇక్కడ ఉన్న ప్రజల యొక్క చాలా రోజుల నుంచి ఏదైతే కోరిక అయితే ఉందో వాళ్ళకు సిరిసిల్ల, సిరిసిల్ల టు ఎల్లారెడ్డిపేట, బండలింగంపల్లి, ముస్తాబాద్ టు సిద్దిపేట బస్సు కావాలని చాలా రోజుల నుంచి కోరడం జరిగింది. ఆ కోరికను మన్నించి గౌరవ కేటీఆర్ గారి సహకారంతో, మండల స్థానిక నాయకుల సహకారంతో ఆర్టీసీ వాళ్ళు దాన్ని రూట్ సర్వే చేసి ఈరోజు ఏదైతే ఈ రూట్ ఉందో ఈ రూట్లో బస్సు నడపడం కోసము నిర్ణయం తీసుకుని ఈరోజు బస్సు ప్రారంభించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మండల కేంద్రంకు సంబంధించినటువంటి ప్రజలకు కానీ, మండల కేంద్రం పక్కన ఉన్న అన్ని గ్రామాలకు సంబంధించిన ప్రజలకు కానీ, ఈరోజు సిద్దిపేట పోవాలనుకున్నా కానీ, హైదరాబాద్ పోవాలనుకున్నా కానీ, కొమరెల్లి పోవాలనుకున్నా కూడా, యాదగిరిగుట్ట పోవాలన్నా కూడా రోడ్డు మనకు ఈజీ దగ్గర రోడ్ అవుతూ ఉన్నది. ఎందుకంటే సిరిసిల్ల ఇన్ని రోజులు సిరిసిల్ల నుండి పోవాల్సిన పరిస్థితి, ఈరోజు ముస్తాబాద్ నుంచి పోతే ఒక 15-20 కిలోమీటర్లు తగ్గుతుంది. సేమ్ టైంలో ఇక్కడ జడ్పాట నుంచి పోవడం వల్ల కూడా అందరికీ అవకాశం ఉంటుందని చెప్పి కోరిన వెంటనే గౌరవ కేటీఆర్ గారి సహకారంతో, మండల నాయకుల సహకారంతో ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. మండల వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు కూడా ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకొని, అంటే మనం ఏదో ఫార్మల్గా ఈ బస్సులు ప్రారంభోత్సవం చేసుకొని 15 రోజులు నడిపించుకొని తర్వాత ప్యాసింజర్లు ఏంటైతే వాళ్ళు బంద్ చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇదివరకు కూడా అలా జరిగింది. అలా కాకుండా మండల కేంద్రం పక్కన ఉన్న అన్ని గ్రామాల వాళ్ళు, బండలింగంపల్లి అయితే, నారాయణపూర్ అయితుంది, బండలింగంపల్లి గ్రామ వస్తువు కూడా చాలా రోజులు జరుగుతూ ఉన్నది బస్సు కావాలని చెప్పి అదృష్టవశాత్తు ఇప్పుడు శాంక్షన్ అయింది, మనకు ప్రారంభోత్సవం చేస్తూ ఉన్నది. దీన్ని మనం అందరం విజయవంతంగా ఉపయోగించుకొని అందరూ కూడా ప్రైవేట్ వాహనాలు ఎక్కకుండా, ఆటోలు లాంటివి ఎక్కకుండా ఆర్టీసీ బస్సును ఎక్కినట్టయితే మనం సురక్షితంగా గమ్యం చేయడానికి కోసం అవకాశం ఉంటుంది. అలాగే కూడా మనకు సేఫ్టీగా ఉంటుంది, మనకు ప్రతి టైం కూడా కన్వీనియంట్గా ఉంటుంది. సందర్భంగా చేస్తూ రోజు 2 షెడ్యూల్ బస్సులు చెప్తా ఉన్నారు డిఎం గారు, ఎల్లారెడ్డిపేట నుంచి సిద్దిపేటకు మార్నింగ్ 8 o'clock, మళ్ళీ అలాగే ఆఫ్టర్నూన్ చెప్తా ఉన్నారు. అంటే బ్రహ్మాండంగా సౌకర్యంగా ఉంటుంది, కార్లు లేని, సగ్గి మూట లేని చాలామంది వ్యక్తులకు ఉపయోగకరంగా ఉంటుంది. తప్పకుండా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని అందరూ మంచిగా బ్రహ్మాండంగా దీన్ని సక్సెస్ఫుల్గా రూట్ను నడిపించుకునే ప్రయత్నం చేద్దామని సందర్భంగా తెలియజేస్తూ, ఈ ప్రోగ్రాంలో పాల్గొన్న నాతోటి అందరి ప్రజాప్రతిని శుభాకాంక్షలు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇంకా మండల ప్రజాప్రతినిధులందరికీ మాకు నిన్ననే కేటీఆర్ ద్వారా ఫోన్ రావడం జరిగింది.
అందుకనే మీ కోరిక మేరకు ఏదైతే మేము సిద్ధిపేట బస్సు స్టార్ట్ చేసినామో దీనికి మీరే విజయవంతం చేయాలి. ఎందుకంటే గతంలో 97లో మనం హైదరాబాద్ బస్సు నడిపినాం, చాలా బ్రహ్మాండంగా నడిచింది. అదే మాదిరిగా ఈసారి కూడా ఈ బండ్ని సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నాం. ఎందుకంటే పొద్దున 8:20 ఇక్కడ ఎల్లారెడ్డిపేట నుంచి సిద్దిపేటకి వెళ్తుంది. 8:20 ఎల్లారెడ్డిపేట నుంచి సిద్దిపేట వెళ్తుంది. అక్కడ నుంచి 10:30 సిద్దిపేట నుంచి మళ్ళీ ఎల్లారెడ్డిపేట చివరకు 12:30 అవుతుంది. మళ్ళీ మధ్యాహ్నం 3:00 ఎల్లారెడ్డిపేట నుంచి సిద్దిపేట వెళ్తుంది. మళ్ళీ సాయంత్రం 5:00 సిద్దిపేట నుంచి ఎల్లారెడ్డిపేట మీదుగా సిరిసిల్ల వచ్చేస్తుంది. కావున పట్టణ ప్రజలు మరియు నారాయణపూర్ కానీ బండలింగపల్లి కానీ బండలింగపల్లి వాళ్ళు కూడా 4 రోజుల కోరిక ఇది. ఇది చేస్తున్నాం కాబట్టి ప్రజలందరూ సహకరించి ఈ బస్సును విజయవంతం చేస్తారని కోరుకుంటున్నాను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న కంటి వెలుగు కార్యక్రమం ఇల్లంతకుంట మండలంలోని రహీంఖాన్పేట గ్రామంలో ఈరోజు ఎంపీపీ ఊట్కూరు వెంకటరమణారెడ్డి మరియు జెడ్పీ వైస్ చైర్మన్ సిద్ధములు ప్రారంభించారు. వారు మాట్లాడుతూ ఇల్లంతకుంట మండలంలో 2 క్యాంపులు నిర్వహిస్తున్నట్లు, దాంట్లో భాగంగా రహీంఖాన్పేట గ్రామంలో ప్రారంభించమని, ఇక్కడ ఈ కంటి వెలుగు పరీక్షలు సద్వినియోగం చేసుకోవాలని, 18 సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరూ కంటి వెలుగు ద్వారా పరీక్షలు చేయించుకుని అవసరమైన వారు కంటి అద్దాలు పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు కట్ట రమేష్, శరణ్య, గ్రామ సర్పంచ్తో పాటు గ్రామస్తులు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తంగళ్లపల్లి మండలం పద్మనగర్ గ్రామంలోని వృద్ధాశ్రమంలో పొన్నం ప్రభాకర్ పుట్టినరోజు వేడుకలను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తంగళ్లపల్లి మండలం పద్మనగర్ గ్రామంలోని శ్రీనివాస చారిటబుల్ ట్రస్ట్ వృద్ధాశ్రమంలో మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ పుట్టినరోజు వేడుకలను సిరిసిల్ల నియోజకవర్గం యూత్ అధ్యక్షుడు చుక్కా శేఖర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మునిగేల రాజు, గడ్డ మధుకర్, భూపాల్ రెడ్డి, ఎగుర్ల ప్రశాంత్, కొంపెల్లి శామ్, ఎండి సలీం, అనూష్, రాహుల్, ననీష్, రమణారెడ్డి, వినోద్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో తెలంగాణ టైగర్ కరీంనగర్ పార్లమెంట్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకరన్న గారి జన్మదిన వేడుకలు తంగళ్లపల్లి మండలంలోని పద్మనగర్లో గల సంతోషమాత టెంపుల్ వద్ద నిర్వహించడం జరిగింది. పొన్నం ప్రభాకరన్న గారు నాడు తెలంగాణ బిల్లు కోసం అలుపెరగడి పోరాటం చేసిన వ్యక్తి. పొన్నం ప్రభాకరన్న గారు ఇవాళ రోజున ఈ కేసీఆర్ కేటీఆర్ పదవులు అనుభవిస్తున్నారంటే అది పొన్నం ప్రభాకరన్న వారి లాంటి వ్యక్తులు చేసిన పోరాటం వల్లనే, వీళ్ళ వల్ల వాళ్ళ పెట్టిన భిక్ష వల్ల వీళ్ళ వల్ల పదవులు అనుభవిస్తున్నారు. పొన్నం ప్రభాకరన్న గారి నాయకత్వంలో యువజన కాంగ్రెస్ నాయకులంతా ముందుండి అన్న గెలుపు కోసం పోరాడతామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు చుక్కశేఖర్ ఆధ్వర్యంలో రైశెట్టి సీనాన్నకు సంబంధించిన ఆశ్రమంలో పూజలు చేసి అనంతరం వృద్ధులకు పండ్లు పంపించేయడం జరిగింది. పొన్నం ప్రభాకరన్న గారు ఈరోజు మనం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నామంటే ఆ రోజు పార్లమెంట్లో చురుకైన పాత్ర పోషించడం జరిగింది. కాబట్టి పొన్నం ప్రభాకరన్న జన్మదిన మంత్రి కేటీఆర్ కృషితో మిడ్ మానేరు వద్ద 1300 కోట్ల రూపాయలతో ప్రపంచంలోనే అతిపెద్ద ఆక్వా హబ్ ఏర్పాటు చేయనున్నట్లు, 367 ఎకరాల విస్తీర్ణంలో 600 యూనిట్లను నెలకొల్పి దాదాపు 10,000 మందికి పైగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించనున్నాయని తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పరశ హనుమాన్లు అన్నారు.
ఈ రోజు గంభీరావుపేట మండలం లింగనపేట గ్రామంలో గ్రామ ముదిరా సంఘం ఆధ్వర్యంలో ముదిరా సింహగర్జన నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పర్ష హనుమాన్లు హాజరయ్యారు. హనుమాన్లు మాట్లాడుతూ సిరిసిల్ల నియోజకవర్గాన్ని అభివృద్ధి సంక్షేమంలో అగ్రభాగాన నిలిపిన మంత్రి కేటీఆర్ మన ఎమ్మెల్యే కావడం సిరిసిల్ల నియోజకవర్గ ప్రజలకు ఓ వరం లాంటిది అన్నారు. ఈ మధ్య అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు ఎకరాకు 10,000 రూపాయలు నష్టపరిహారం ప్రకటించడం పట్ల సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు పర్ష హనుమాన్లు అన్నారు. తెలంగాణ ప్రభుత్వం మట్టిలోని మాణిక్యాలను వెలికి తీస్తుందని, ప్రతిభ గల పేద విద్యార్థుల ఉన్నత చదువుల కొరకు పూలే ఫారెన్ ఓవర్సీస్ స్కీమ్తో 20 లక్షల రూపాయలు ఒక్కొక్కరికి మంజూరు చేస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా పర్ష హనుమాన్లు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు పరశురాములు, ఆంజనేయులు, నారాయణ, దేవయ్య, పోషయ్య, ఎల్లయ్య, శ్రీనివాస, నరసింహులు, మల్లేశం పాల్గొన్నారు. శుభదినం. లింగనపేట ముదిరాస్ సభ్యులందరికీ కూడా మంచి శుభదినం. ఎందుకంటే ఇక్కడకు ముదిరాల గురించి వచ్చినటువంటి మన అన్నగారు, మన పర్ష హనుమాన్ల గారు, ఆయన ముదిరాజుల కులంలో పుట్టడం మహా విశేషం. ఎందుకంటే బడుగు బలహీన వర్గాలకు ఆశజ్యోతైనటువంటి వ్యక్తి, ఎక్కడ సమస్య ఉన్నా నేనున్నా అని ముందుకొచ్చి మాట్లాడి ఆ సమస్యను సాధించే వరకు పట్టుదలతో ఉన్నటువంటి వ్యక్తి మన ముదిరాజ కులంలో పుట్టడం మహా గొప్ప విశేషం. అటువంటి వ్యక్తి మనకు ఇక్కడ లింగనపేట గ్రామంలో విచ్చేసి మన ముదిరాలకు అండగా ఉంటానని చెప్పి, మరియు ఇంతలోనే మనకు మన ముదిరాజుల రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్గా ఎన్నికైనటువంటి వ్యక్తి మన అన్నగారు, అది శుభదినం. ఎందుకంటే ఇన్ని మండలాలు ఉండి కూడా మన గంభీరపేట మండలానికే ఇటువంటి పదవి రావడం మహా గొప్ప విశేషం. అందరికీ కూడా మంచి శుభదినం. ఎందుకంటే మన ముదిరాజుల యొక్క తెలంగాణలోనే వైస్ ప్రెసిడెంట్గా ఎన్నికైనటువంటి మన వ్యక్తి మన అన్నగారు, అందుగురించి అన్నగారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము లింగనపేట ముదిరాజు కులం తరఫున. అలాగే మా అన్నగారు ఇటువంటి పదవులు ఎన్నో సాధించి మరి అలంకరించాలని కోరుకుంటున్నాను. అన్నగారికి సన్మానం చేయాలని మేమందరం కూడా భావిస్తున్నాం. ఈరోజు గంభీరాపేట మండలం లింగనపేట గ్రామంలో లింగనపేట ముదిరాజ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు పెద్దమ్మ గుడి ఆవరణలో పెద్ద ఎత్తున సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశానికి మా కుల సదర్ పెద్ద మనసుతో పాటు మిగతా పెద్ద మనసులు అందరూ, కుల సంఘాల సభ్యులందరూ ఇక్కడికి పెద్దమ్మ ఆలయ ప్రాంగణంలోకి రావడము, పలు ముదిరాజు సమస్యలను గురించి చర్చించుకోవడం జరిగింది. అదేవిధంగా నేను ఇక్కడ ఈ మధ్య కాలంలోనే తెలంగాణ ముదిరాజు మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షునిగా డాక్టర్ బండ ప్రకాష్ ముదిరాజు గారు నన్ను రాష్ట్ర ఉపాధ్యక్షునిగా నియమించిన సందర్భంగా ఈరోజు నా లింగనపేట నా ముదిరాజు ఆత్మీయులు, నా ముదిరాజు బంధువులు అందరూ ఘనంగా సన్మానించినందుకు లింగనపేట ముదిరాజు సోదరులందరికీ నా పేరున హృదయపూర్వకంగా నా ధన్యవాదం అవసరం. నాకు ఇవాళ చాలా సంతోషంగా ఉన్నది. ఎందుకు అంటే ఈ లింగనపేట నా ఊర్లో శ్రీగాధలో మరి రెండే కుటుంబాలు ఇక్కడ ఇంతకుముందు అడిగిన దాదాపు 300 కడప 700 ఓట్లు అనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు. నేను శ్రీగాధ పుట్టినా, శ్రీగాధ పుట్టాక రెండింట్లతోని ఒకసారి సర్పంచ్ ఎంపీ చేసినాము, పోయి లింగనపేట పుడితే నేను ఎంతో ఎమ్మెల్యే నాయకునో లేకపోతే ఎంపీ నాయకునో మనోళ్ళు ఇక్కడ రాజకీయంగా రాణించాలని వచ్చే ఎన్నికల్లో ఈ మన ఈ ముదిరా సోదరులు అందరూ ఒక్కటై ఈ ఇక్కడ ముదిరాజు జెండా ఒక సర్పంచో ఒక ఎంపీడీసో ముదిరాజు అభ్యర్థి గెలవాలని, గెలిచేందుకు ఐక్యతగా ఉండాలని నా మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అందుకు నా వంతు కృషిగా ఈసారి ముందే ఏర్పాటు చేస్తానని చెప్పి మీరు అందరినీ నాకు ఏ విధంగా సన్మానం చేసారో ఆ సన్మానం ఫలితం దక్కాలంటే మనోళ్ళు రాజ్యాధికారంలో మనోళ్ళు వాటా ఉండాలి, మనోళ్ళు ఆ స్థాయిలో ఉండాలని అనేది కోరిక. సరే, ఇదొకటి. మన ముదిరా సమస్యలు చాలా ఉన్నాయి. ఈ రాష్ట్రంలో మన జనాభా దాదాపు 50 లక్షల పైన జనాభా ఉన్నది, కానీ నిజంగా దురదృష్టానికి ఒక ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్సీ ఉండదు. అది ఎందుకు కారణం ఎందుకు అంటే మన ఇంకా జనాభా లెక్కలు పూర్తి స్థాయిలో ఈ రాష్ట్రాల్లో తీయడం లేదు. రాష్ట్రంలో ముదిరాజు లెక్కలతో పాటు
ఈ బీసీ కులాల లెక్కలు తీస్తే మన అసలు లెక్క బయటపడుతుంది. మనం 50 లక్షలే అంటున్నాం కానీ దాదాపు 75 లక్షల మంది మనం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నామన్న సంగతి అది మనకు మన తెలియదు. అంటే హనుమంతుని బలం హనుమంతుకు తెలియనట్టు మన బలం మనకు తెలుస్తలేదు. మనం ఇంకా కూడా వేరే పార్టీల కండువాలు పట్టుకుంటూ వేరే పార్టీల జెండాలు మోస్తున్నాం కానీ మోసలు మోసలే. కానీ మేము ఇంత మంది ఉన్నాము, మాకు ఇంత వాటా కావాలి, మాకు ఇన్ని పదవులు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేయాలి మనం అడుక్కోండు కాదు, ఇప్పటి నుంచి శాసించుకుని నేర్చుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను మీ అందరికీ నేను పేరు పేరు విజ్ఞప్తి చేస్తాను. మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ గౌడ్ 56వ జన్మదినోత్సవ వేడుకలను సిరిసిల్ల పట్టణంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ గౌడ్ పుట్టినరోజు వేడుకలను సిరిసిల్ల పట్టణంలోని చంద్రంపేటలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సూర్య దేవరాజు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు. అలాగే పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో వేడుకలు ఘనంగా జరిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాగుల సత్యనారాయణ గౌడ్ హాజరై మాట్లాడుతూ పొన్నం ప్రభాకర్ ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని, ఇంకా ఎన్నో పదవులు అలంకరించి ప్రజలకు సేవ చేసే భాగ్యాన్ని ఆ దేవుడు కల్పించాలని కోరారు. పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ మాట్లాడుతూ పొన్నం ప్రభాకర్ 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా పార్లమెంట్లో ఎదిరించి పోరాడి తెలంగాణ ఆవిర్భావంలో ముఖ్య పాత్ర వహించారని, అలాగే విద్యార్థి దశ నుండి నాయకత్వ లక్షణాలు ఏర్పరచుకుని విద్యార్థుల సమస్యల కోసం పోరాడి రాష్ట్ర ఎన్ఎస్యుఏ అధ్యక్షునిగా, డిసిఎంఎస్ చైర్మన్గా, రాష్ట్ర మార్కెట్ చైర్మన్గా, కరీంనగర్ పార్లమెంటు ఎంపీగా, ఆంధ్రప్రదేశ్ పార్లమెంటు సభ్యుల ఫోరం అధ్యక్షుడిగా ఎన్నో పదవులు చేపట్టి ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేసిన వ్యక్తిగా, అలాగే పార్లమెంటు సభ్యునిగా ఇంతవరకు ఏ ఎంపీ చేయనటువంటి పనులు కరీంనగర్ పార్లమెంటుకు పాస్పోర్టు కార్యాలయం, కేంద్ర విశ్వవిద్యాలయం, బీడీల హాస్పిటల్, పవర్ లూమ్స్ ఆధునీకరణ లాంటివి ఎన్నో చేపట్టారన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు కామిని వనిత, మాజీ అధ్యక్షురాలు మడుపు శ్రీదేవి, జిల్లా ఎస్సీసీల అధ్యక్షులు అకనూరి బాలరాజు, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు చొప్పదండి ప్రకాష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సూర్యదేవరాజ్, పట్టణ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి వెంగళ అశోక్, బీసీసీల అధ్యక్షుడు శ్రీరాముల వెంకటేశం, కాసలరాజు, మైనార్టీ నాయకులు ఫయాజుద్దీన్, రియాజ్, పర్వేజ్ మోసేన్, యువజన కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు చందం శ్రీనివాస్, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రెడ్డి మల్లభాను, సంఘం శ్రీనివాస్, మల్లికార్జున తడకా వెంకటేశం, మీనా సత్యనారాయణ, బాలకృష్ణయ్య, యాదయ్య తదితరులు పాల్గొన్నారు. మాజీ పార్లమెంట్ సభ్యులు పొన్నం ప్రభాకర్ గారు జన్మదినోత్సవం సిరిసిల్ల పట్టణంలో సూర్యదేవరాజు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించినందుకు అందరి పేరు పేరున్న వారికి శుభాభినందనలు చెప్తూ అభిభాషిత పొన్నంప్రభాకర్ గారికి తెలుస్తూ వారు ముందు 3 ఏళ్ళు జీవించాలని ఇలాగే పార్టీ కార్యక్రమంలో మాజీ పార్లమెంట్ సభ్యుడిగా, మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్గా, ఈరోజు పార్లమెంట్ ఇన్ఛార్జ్గా ఉండి వారు ప్రియాంక గాంధీ ప్రోగ్రాంలో హైదరాబాద్లో ఉన్నందున వారికి ఈ ద్వారా వారి శుభాభం తెలుపుతూ ఈరోజు సిరిసిన పట్టణంలో మరి ప్రియతమ నేత, మాజీ పార్లమెంట్ సభ్యులు పొన్నం ప్రభాకర్ గారి జన్మదిన వేడుకలు మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. మరి కాంగ్రెస్ పార్టీలో ఉంటూ వివిధ హోదాల్లో పనిచేసి పేద బడుగు బలహీన వర్గాలకు విన్నంటు ఉండి నేనున్నా అని చెప్పి కార్యకర్తలు కూడా అండగా నిలుస్తున్నటువంటి మా పొన్నం ప్రభాకర్ అన్న గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ రానున్న రోజుల్లో వారి సేవలు కూడా పార్టీకి ఉపయోగపడాలి, మరీ ఉన్నంత పదవిలో కొనసాగాలని చెప్పి కోరుకుంటూ మరి మీ దేవుని ఒకటే కోరుతా ఉన్నాను, ఆయనకు ఆయురారోగ్యాలు చల్లగా ఇచ్చి ప్రజలకు సేవ చేసే భాగ్యం కలిగించాలని చెప్పేసి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మరి ప్రభాకర్ అన్న వర్కింగ్ ప్రెసిడెంట్గా, మాజీ ఎంపీగా వివిధలో ప్రజలకు ఎనలేని సేవ చేసి మరి పార్లమెంట్ సభ్యుగా ఉన్నప్పుడు సిరిసిల్ల ప్రజలకు టెక్స్టైల్ రంగాన్ని కానీ రైల్వే ట్రాక్ కానీ వివిధ అభివృద్ధి పనులు చేసినటువంటి ఒక గొప్ప వ్యక్తి. మరి పొన్నం ప్రభాకర్ అన్న గారి జన్మదిన వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఆయన సేవలు మరిన్ని ఉపయోగపడాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చడంలో పార్లమెంటులో తన వాణిని వినిపించి తెలంగాణ రావడంలో ముఖ్య పాత్ర వహించి
పోరాట మరిటమ పోరాట పటిమ కలిగినటువంటి విద్యార్థి దశ నుంచే ఒక ఉద్యమ నాయకుడిగా ఎదిగినటువంటి పొన్నం ప్రభాకర్ గారి యొక్క జన్మదినం సందర్భంగా ఇలా పట్టణ కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం. అలాగే విద్యార్థి దశ నుండే ఇంటర్మీడియట్ నుండే నేషనల్ స్టూడెంట్ యూనియన్ నాయకునిగా ఆ తర్వాత రాష్ట్ర ఎన్ఎస్సి అధ్యక్షుడిగా సింగిల్ విండో చైర్మన్గా డిసిఎంఏ చైర్మన్గా రాష్ట్ర మార్క్ఫెడ్ చైర్మన్గా ఆ తర్వాత ఎంపీగా మొత్తం ఆంధ్రప్రదేశ్ ఫోరం కే పార్లమెంట్ ఏదైతే సభ్యుల యొక్క ఫోరానికే అధ్యక్షుడిగా చేసినటువంటి వ్యక్తి పొన్న ప్రభాకర్ గారు వారు ఇంకా ప్రజల కోసం ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ కోసం అహర్నిశలు పనిచేస్తూ కాంగ్రెస్ కార్యకర్తల కోసం కానీ ప్రజల యొక్క పక్షాన ఉండి ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుగా ఎదిగినటువంటి పొన్న ప్రభాకర్ గారు ఇంకా వారికి ఆ దేవుడు ఆయుర ఆరోగ్యాలిచ్చి శక్తినిచ్చి ఇంకా పోరాట పటిమ కలిగేటువంటి శక్తిని ఆ దేవుడు ప్రసాదించి ఇంకా ముందు ముందుగా ఎన్నో పదవులు స్వీకరించి ఈ యొక్క ప్రజలకు సేవ చేసేటువంటి భాగ్యాన్ని ఆ దేవదేవుడు వారికి కలిగించాలని కోరుకుంటూ వారికి మరొకసారి పట్టణ కాంగ్రెస్ పార్టీ పక్షాన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఎల్లారెడ్డిపేట మండలంలోని నారాయణపూర్ గ్రామంలో గల మడలేశ్వర స్వామి కళ్యాణం సోమవారం ఘనంగా జరిగింది. వచ్చిన భక్తులకు అన్నదానం చేశారు. ఉదయం హోమంతో పాటు బలిహరణం సర్వగంప బలితో కార్యక్రమాన్ని ముగించారు. 3 రోజుల పాటు మడలేశ్వర స్వామి వార్షికోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యులు చీటి లక్ష్మణరావు, ఎల్లారెడ్డిపేట తహసీల్దార్ జయంత్ కుమార్, వీర్నపల్లి డిప్యూటీ తహసీల్దార్ ఏలుసాని ప్రవీణ్ కుమార్, సెస్ డైరెక్టర్ కృష్ణహరి, పిఎస్సిసి చైర్మన్ కృష్ణారెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు లింగంగౌడ్ మరియు శ్రీనివాసరెడ్డి, మాజీ సర్పంచ్ దొమ్మాటి నరసయ్య, ఎంపీటీసీ అపేరా సుల్తానా తదితరులు పాల్గొన్నారు. ఈ మండలేశ్వర స్వామి ఆలయ కార్యక్రమం 4వ సారి కాబట్టి నారాయణపూర్ గ్రామంలో రజక సంఘం ఆధ్వర్యంలో పేదింటి ఆడపిల్లల వివాహానికి పుస్తమేటలు అందించి మరోమారు ఔదర్యాన్ని చాటుకున్నారు. సిరిసిల్లకు చెందిన లగిశెట్టి శ్రీనివాస్ ముస్తాబాద్ మండలంలో 5 ఆడపిల్లల పెళ్లిళ్లకు తనవంతు సహాయాన్ని అందించి మానవత్వం చాటుకున్నారు. ముస్తాబాద్ మండలంలోని ముస్తాబాద్, చిప్పలపల్లి, కొండాపూర్, గూడెం గ్రామాల్లో జరుగుతున్న పేదింటి ఆడపిల్లలకు సిరిసిల్లకు చెందిన భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు లగిశెట్టి శ్రీనివాస్ పెళ్లికి తనవంతు సహాయంగా పుస్తే మెంటలు, గాజులు, పెళ్లి చీర అందజేసి వారి కుటుంబాలకు అండగా నిలిచారు. గ్రామస్తుల సమాచారంతో తనవంతు సహాయాన్ని అందించిన శ్రీనివాస్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు, ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు కలరు. హలో అడిగా అన్న మీరు
సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని 21వ వార్డులో యాదవ కుల సంఘాల ఆధ్వర్యంలో శ్రీ వీరప్ప స్వామి కామరతి దేవిల కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నాస్కాప్ చైర్మన్ కొండూరి రవీంద్రరావు, పురపాలక సంఘ అధ్యక్షురాలు జిందం కళా చక్రపాణి, టెక్స్టైల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గూడూరి ప్రవీణ్, జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షులు గడ్డం నరసయ్య, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోటాగయ్య, పట్టణ అధ్యక్షులు జిందం చక్రపాణి, కౌన్సిలర్ సభ్యులు వేముల రవి, అన్నారం శ్రీనివాస్, కల్లూరి లతా మధు, దాళ్ల కీర్తన సందీప్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిందం కళా చక్రపాణి మాట్లాడుతూ ఎంతో అంగరంగ వైభవంగా కన్నుల పండుగ శ్రీశ్రీ వీరప్ప స్వామి కమరాతి దేవిల కళ్యాణ మహోత్సవ వేడుకలు నిర్వహిస్తున్న యాదవ సంఘం వారికి మా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నామన్నారు. ఆ వీరప్ప స్వామి కామరాతి దేవిల చల్లని దీవెనలు ప్రజలపై ఉండాలని, రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ ద్వారా జాతీయ స్థాయిలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు వారి సేవలను ప్రజలకు అందించాలని కోరారు. క్రీడలు మానసిక ఉల్లాసానికి పెంపొందించడమే కాకుండా శారీరక దృఢత్వాన్ని పెంపొందిస్తాయని ప్రథమ ఫౌండేషన్ నిర్వాహకులు, ప్రథమ వైద్య విజ్ఞాన సంస్థ చైర్మన్ డాక్టర్ చెన్నమనేని వికాసరావు అన్నారు. కోనారావుపేట మండలం నాగారం గ్రామంలో నాగారం క్రికెట్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంటు నిర్వహణకు 20,000 రూపాయలు అందించడమే కాకుండా నాగారం జట్టుకు 35 టీషర్ట్లు అందించారు. కాగా సోమవారం టోర్నమెంటు ఫైనల్లో విజేతలుగా నిలిచిన జట్లకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ వికాసరావు మాట్లాడుతూ ఏ క్రీడలకైనా యువకులు ముందుండాలన్నారు. మొబైల్ పక్కన పెట్టి మైదానంలో అడుగు పెట్టాలన్నారు. శారీరక దృక్పథంతో పాటు నాయకత్వ లక్షణాలతో చదువుతో పాటు క్రీడల్లో ముందుకెళ్లాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలో ఆట పరికరాలు అందించి క్రీడలను ప్రోత్సహించాలన్నారు. క్రీడల వల్ల శారీరకంగా మానసికంగా యువత దృఢంగా తయారవుతారని, ఇటువంటి క్రీడలు ఎల్లప్పుడూ నిర్వహించినా తాను ప్రోత్సహిస్తానని తెలియజేశారు. గెలుపొందిన జట్టుకు అభినందనలు తెలిపారు. అందరూ ముందుండాలి పిల్లలు, యువకులు కూడా. మరి ఒక నిగ్రహణకు ఆరోగ్యంతో పాటు మానసిక ఉల్లాసానికి ఆటలు ఎంతో ముఖ్యం. ఇవాళ చూసుకుంటే ఎక్కువ మంది మొబైల్లో ఉన్నారు. మరి మొబైల్ను పక్క పెట్టి మైదానంలో వస్తే చాలా మంచిదని సందర్భంగా చెప్తున్నారు. ఖేలో ఇండియా స్ఫూర్తితోని కంప్యూటర్ ప్లే స్టేషన్లో కాదు, ప్లే గ్రౌండ్లో అందరు రావాలి. ఎందుకంటే శారీరక దృఢత్వంతో పాటు ఒక నాయకత్వ లక్ష్యం, టీమ్ స్పిరిట్, మరి కాన్ఫిడెన్స్తో ముందుకెళ్ళి చదువులే కాదు కెరీర్లో కాదు మనం ముందుకెళ్ళచ్చు. అందుకే ఇలాంటి కార్యక్రమాలు ఎక్కువ జరగాలి. ప్రభుత్వం కూడా పాఠశాలలో మరి విద్యతో పాటు ఇది గేమ్స్కి సంబంధించిన పరికరాలే కావచ్చు, ఎక్విప్మెంటే కావచ్చు. పీటీ టీచర్లు చాలా స్కూళ్ళలో లేవని చెప్తున్నారు. పీటీ టీచర్లు కూడా తప్పనిసరిగా ప్రభుత్వం అన్ని ప్రభుత్వ స్కూళ్ళలో అది నియమించాలి. దాని ద్వారా పిల్లలు మరి ఆటలలో చదువులో అన్నిట్లో ముందుంటారని సందర్భంగా చెప్తున్నారు. మరి విన్నింగ్ కోనరావుపేట టీంకి కంగ్రాచులేషన్స్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎస్ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.